హలో అండి వెల్కమ్ టు సంతే స్పెషల్స్ ఇవాళ నేను చేస్తున్న రెసిపీ గోబీ పకోడి సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా నేను కాలీఫ్లవర్ని తీసుకున్నానండి సో ఇలా మొక్కలు మొక్కలుగా తీసుకున్నాను చిన్న చిన్నగా ఈ సైజ్ అయితే సరిపోతుందండి సో ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద వాటర్ పెట్టుకున్నాను వాటర్ కొంచెం బాయిల్ అయిన తర్వాత ఈ కాలీఫ్లవర్ పీసెస్ని ఈ వాటర్లో వేసేస్తున్నాను సో ఇవి ఒక ఫైవ్ మినిట్స్ వరకు బాయిల్ అవ్వాలండి మనకి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు కాలీఫ్లవర్ అన్నది బాయిల్ అయిపోవాలి సో చూసారు కదా ఇప్పుడు దీంట్లోనే నేను కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నానండి సో ఇలా ఒక ఫైవ్ మినిట్స్ వరకు బాయిల్ అవ్వాలి ఇలా బాయిల్ అయిన తర్వాత కాలీఫ్లవర్ పీసెస్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను నేను ఇలా ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నానండి ఇవి తీసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ చల్లారనివ్వాలి వీటిని చూసారు కదా ఇలా చల్లారిన తర్వాత ఇప్పుడు దీంట్లోని ఒక కప్పు శనగపిండి వేసుకుంటున్నాను బేసన్ పౌడర్ని ఇందులోని టూ స్పూన్స్ బియ్యం పిండి అండి రైస్ ఫ్లోర్ని వేసుకున్నాను అండ్ వన్ స్పూన్ కార్న్ ఫ్లోర్ పౌడర్ని వేసుకున్నాను ఇప్పుడు దీంట్లోని ఒక ఆనియన్ అండి కట్ చేసుకున్న ఆనియన్ వేసుకున్నాను అండ్ రెండు గ్రీన్ చిల్లీస్ కొద్దిగా కోరియండర్ కొత్తిమీర కట్ చేసుకున్న కరివేపాకు వేసుకున్నాను చూసారు కదా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు దేంట్లోని కొద్దిగా టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి తర్వాత కారం రెడ్ చిల్లీ పౌడర్ అండ్ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండి హాఫ్ స్పూన్ వేసుకున్నాను అండ్ కొద్దిగా మసాలా పౌడర్ మసాలా పౌడర్ అయితే పూర్తిగా ఆప్షనల్ మీరు మీ ఇష్టం కావాలంటే వేసుకోవచ్చు ఒకవేళ మసాలా పౌడర్ లేదంటే కనుక ధనియా పౌడర్ అన్న వేసుకోవచ్చు సో ఇప్పుడు దీంట్లోని కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ ఇలా కలుపుకుంటున్నానండి మరి వాటర్ అనేది ఎక్కువ యాడ్ చేసేయకూడదు స్లో స్లోగా కలుపుకుంటూ ఉండాలి ఎందుకంటే కాలీఫ్లవర్ ఆల్రెడీ బాయిల్ అయి ఉన్నది కదండి సో గట్టిగా కలిపితే అది ముక్కలు ముక్కల్లా అయిపోతుంది అందుకని స్లోగా కలుపుకోవాలి సో ఇప్పుడు మనకి పకోడీ కన్సిస్టెన్సీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఆయిల్ హీటప్ని ఇవ్వాలండి ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టండి ఆయిల్ హీట్ అవ్వడానికి సో పకోడి వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోకి ఇలా అడ్జస్ట్ చేసుకోండి అడ్జస్ట్ చేసుకొని తర్వాత ఇవి దాదాపు వేగడానికి సిక్స్ టు సెవెన్ మినిట్స్ టైం పడుతుందండి ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వేగనివ్వండి చూసారు కదా ఇలా వేగుతు ఇలా వేగిన తర్వాత ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి అంతే మన కాలీఫ్లవర్ పకోడీ రెడీ అయిపోయింది సో తప్పకుండా మీరు ట్రై చేస్తారనుకుంటున్నాను మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి